గుడ్ ఈవినింగ్. ఈరోజు మనము షేర్ మార్కెట్లో భాగంగా ఒక గ్రోత్ స్టేయర్ గురించి మనం గతంలో 4-5 ఇయర్స్ బ్యాకే గుర్తించడం జరిగింది. ఆ షేర్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేస్తున్నాం. ముఖ్యంగా టాటా ఛార్జింగ్ స్టేషన్లు అంటూ ఒక ఆర్టికల్ ఆధారంగా ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ఈవీ స్టేషన్లకు, కారుకు, ఈవీ ఛార్జింగ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో స్టేషన్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఉండేటువంటి దాంట్లో పెంచడం ప్రస్తుతం తెలంగాణలో 130, ఆంధ్రప్రదేశ్లో 150 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. డిసెంబర్ నాటి కొత్తగా మరో 70 వరకు కేంద్రాలను ప్రారంభించబోతున్నట్టు టాటా పవర్ ఈవీ ఛార్జింగ్ అధిపతి వీరేంద్ర గోయల్ గారు చెప్పడం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 400 పైగా నగరాలు, పట్టణాలు కలిపి 4,800 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు తమకు ఉన్నాయని, 2028 నాటికి వీటి సంఖ్య 25,000 వరకు చేరుతుందని పేర్కొనడం జరిగింది. ఇక ముఖ్యంగా మనం గమనించుకుంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, హైదరాబాద్ నుంచి విజయవాడ, తిరుపతి, కరీంనగర్, బెంగళూరుకు వెళ్ళే ప్రధాన జాతీయ రహదారుల్లో తమ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యుత్ కార్ల యజమానులు ప్రయాణ దూరంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మార్గ మధ్యంలో ఉన్న రెస్టారెంట్లతో పాటు పెట్రోల్ బంకుల్లోనూ వీటిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. గృహ సముదాయాల్లో ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు పలువురు డెవలపర్లు, స్థిరాస్తి సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో హైదరాబాద్లో 10 ప్రముఖ సంస్థలు ఉన్నాయని తెలిపారు. ఇక సరుకు రవాణా వాహనాలకు ప్రత్యేకంగా ఛార్జింగ్ స్టేషన్లు తీసుకొస్తామన్నారు. ప్రధాన రహదారులు రెండు వైపులా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ నెలకొల్పడం ద్వారా ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా నెలకు 17,000 కొత్త వాహనదారులు తమ ఛార్జింగ్ స్టేషన్ వినియోగించుకుంటున్నట్లు వీరేంద్ర వివరించారు. ఛార్జింగ్ కేంద్రాలను ప్రారంభించడం వారిని ప్రోత్సహిస్తున్నట్టు తెలుపుతూ ఉన్నారు. ఇక బిజినెస్ ఇంకా మనం గమనిస్తే విద్యుత్ బస్సులకు 20 సెకండ్లో ఛార్జింగ్, సాంకేతికపై పనిచేస్తున్న హిటాచీ ఎనర్జీ, అశోక్ లైలాండ్. ఇక ముఖ్యంగా ప్యూర్ ఈవీ నుంచి కొత్త స్కూటర్ ధర 1,14,099 రూపాయలు. విద్యుత్ స్కూటర్ తయారీ సంస్థ ప్యూర్ ఈవీ సరికొత్త స్కూటర్ను ఆవిష్కరించింది. ఇన్క్లూడ్ 7G Max పేరుతో వస్తున్న ఈ విద్యుత్ స్కూటర్ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 201 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతూ ఉంది. దేశవ్యాప్తంగా బుకింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా డెలివరీలు పండుగ సీజన్ నుంచి మొదలవుతాయి. దీని ప్రత్యేకతలు 1,14,099 ధరకు లభించే ఈ స్కూటర్ 4 నలుపు, ఎరుపు, తెలుపు, బూడిద రంగుల్లో లభిస్తూ ఉన్నాయి. రివర్స్ హెడ్, హెల్ స్మార్ట్ అసిస్ట్, డౌన్ హిల్ అసిస్ట్ వంటి ప్రత్యేక ఫీచర్స్ ఉన్నాయి. బ్యాటరీ ఎక్కువ కాలం పాటు రావడం కోసం స్మార్ట్ AI సదుపాయాలు ఉన్నాయి. 3.5 kWh లిథియం అయాస్ బ్యాటరీ ప్యాక్ అమర్చడం వల్ల 3.21 BHP మేర అత్యధిక శక్తి అందిస్తుంది. 60,000 కిలోమీటర్ల వారంటీ, 70,000 కిలోమీటర్ల వారంటీతో పాటు వస్తుంది. ఇక ఈ రెట్రోథిన్ ఎలక్ట్రికల్ స్కూటర్తో 3 రైడింగ్ మోడల్ ఉన్నాయి. ఇది మనకు బిజినెస్ వార్తల్లో మనం ముఖ్యంగా చెప్పడం. దేశీయ రహదారులపై జేమ్స్ ల్యాండ్ విద్యుత్ కార్, హైదరాబాద్ ఆప్షన్ మార్జిన్ DB12 కూపే కారును ఆవిష్కరిస్తున్న బ్రాండ్ మేనేజర్ జై మహరో. ఇక చిరుధాన్యాల పిండి ప్యాకెట్లపై GST 5%. టీ పొడిని పరీక్షిస్తున్నాం, FSSAI CEO కమలవర్ధన్ రావు గారు చెప్తా ఉన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి టీ నమూనాలను సేకరించి అవి భద్రతా ప్రమాణాలకు లోబడి ఉన్నాయనేటువంటిది కూడా గమనిస్తున్నట్లు ఆయన చెప్తా ఉన్నారు. ఇక భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికారత సంస్థ విశ్లేషిస్తుందని FFCAI CEO జి కమల్నాథ్ గారు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఉన్న టీ పరిశ్రమలో సర్వే నిర్వహించి నమూనాలను సేకరించి వాటిలో ఉన్న పురుగు మందులు అవశేషాల స్థాయిలను విశ్లేషించడానికి ఎఫ్ఎస్ఏ ప్రయత్నిస్తుందని తెలిపారు. విశ్లేషణ పూర్తవగానే తాము గుర్తించిన అంశాలను పరిశ్రమకు అందజేస్తామని తెలిపారు. పేర్కొన్నారు, టీ ఉత్పత్తి నుంచి విక్రయాల వరకు ఉన్న సరఫరా వ్యవస్థలో టీ తోటల పెంపకదారులు, పొడి తయారీదారులు, ట్రేడర్లకు శిక్షణ ఇవ్వాలనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ విషయంలో టీ బోర్డు తమకు సహకారం అందించి మద్దతు తెలపాలని కోరారు. టీ వేలం కేంద్రాల్లో పరీక్షా పద్ధతులను పెంచాలనుకున్నట్లు టీ బోర్డు అధికారులను కలిసిన సందర్భంగా వారికి కమలవర్ధన్ రావు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 220 సంచార టెస్టింగ్ లాబొరేటరీస్ను కూడా పెంచాలనుకున్నట్లు తెలిపారు. ఇది మనకు బిజినెస్ వార్తల్లో ఉన్నటువంటి అంశాలు. ఇక మనకు ఎక్కువగా ఈవీకు సంబంధించినటువంటిది, ఎలక్ట్రికల్ వెహికల్స్ బాగా అప్ ట్రెండ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ యొక్క టాటా పవర్ను కూడా మన పోర్ట్ఫోలియోలో అక్యుములేట్ చేసుకుంటే మనకు లాభాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనకు మంచి వాల్యుయేషన్ పరంగా ఒక డౌన్ ట్రెండ్లోనే తక్కువ ధరలోనే మనకు దొరుకుతుంది. కాబట్టి ఈ షేర్ను అక్యుములేట్ చేసుకుంటే రాబోయే కాలంలో మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. లాంగ్ టర్మ్లో మినిమం 5 to 10 years ఉంచుకోగలిగితే టాటా పవర్ మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనము ఈ గమనించుకుంటే ఆంధ్ర తెలంగాణలో ఏదైతే మనం ఇంతవరకు చెప్పామో అవి హైవేలలో, ఏదైతే హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో సైడు ఒక సైడ్ కాకుండా నిర్ణీత కాల పరిమితి, నిర్ణీత టైంలో ఎన్ని గంటలకు పోతారో అక్కడ ఛార్జెస్, ఈ బ్యాటరీకి ఛార్జింగ్ చేసే అవకాశాన్ని ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా మనకు పెట్రోల్ బంకుల్లో, కొన్ని అపార్ట్మెంట్లలో లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఏర్పాటు చేసేది ప్రయత్నాలు జరుగుతున్నట్లు మనకు చెప్పడం. అదేవిధంగా హైదరాబాద్ టు విజయవాడ కూడా హైవేలలో ఇవన్నీ మనకు కళ్ళకు కట్టినట్లు కొన్ని ఉన్నాయి. ఇంకా పెంచే అవకాశం ఉంది. కాబట్టి దక్షిణాదిలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో టాటా పవర్ ఛార్జింగ్ స్టేషన్లు పెంచుతూ ఉంది. కాబట్టి ఈవీకి సంబంధించినటువంటి స్కూటర్లు కానీ, బండ్లు కానీ, కార్లు కానీ, లారీలు కానీ ఏదైనా సరే ఈ రూట్లో పోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని వారంటీ కూడా ఇస్తున్నారు. ఇది మనకు ఉన్నటువంటి విషయం. ఇంకా ముఖ్యమైనటువంటి అంశాలకు ఇంకా మనకు ఒక దీంట్లో పాటు టాటా పవర్తో పాటు టాటా మోటార్స్ ఏదైతే ఉందో అది కూడా మనం పరిగణన తీసుకోవాలి. ఈ రెండును మనం గమనించుకుంటే మనకి రెండు కూడా మంచి లాభాలు వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నమస్తే, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది మనకు ఉన్నటువంటి సమాచారాన్ని ఎవరిని కొనమని కానీ అమ్మమని కానీ ఇదే షేర్ కొనమని కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్. ఏదైతే షేర్ గురించి మంచి చెడ్డలను విశ్లేషించడం జరిగింది. అదేవిధంగా మనము ముఖ్యంగా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ను కలిసి తెలుసుకొని లేదా కుర్దు అంటే సొంతంగానే ఈ యొక్క నేను చెప్పేటువంటి రెండు టాటా మోటార్స్, టాటా పవర్ ఈ రెండు కూడా మీరు స్టడీ చేసి కొనాలా వద్దా మీరే నిర్ణయించుకుంటే డబ్బులకు బాధ్యత మీదే. ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్ము చేసుకుంటే లాభాలు రావడానికి ఉంది, షార్ట్ టర్మ్ చేసుకుంటే ప్రాబ్లమ్స్, మన క్యాపిటల్ను కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలని కోరుకుంటూ నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. నమస్తే, నా పేరు వైచనగేశ్వర రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.